Hello everyone, welcome back to my channel. Ela unnaru? Nenu Monday to Friday lunch routine vlog chesanu. Choosi enjoy chesi comment section lo ela undo cheppandi. Nenu Monday ochi bendakai fry, uttipappu and punugula pulusu. Daniki emem chesanu process chudandi. మామూలుగా బెండకాయలు నేను ఎప్పుడూ కూడా కట్ చేసి పేపర్ మీద వేస్తా తడంత లాగేస్తే ఫ్రై చేసుకున్నప్పుడు మనకి జిగురు ఉంటుంది అని మార్నింగ్ మేము వడ వేసుకున్నాం అన్నమాట లాస్ట్ పిండిని ఆ చిన్న చిన్నగా వేసాను పులుసు చేసేయచ్చు అని దానికి ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయ పోపు సామాన్లన్నీ పెట్టుకున్నాను రెండు కడాయిలు సైమల్టేనియస్గా అడ్జసెంట్గా పెట్టుకొని బెండకాయ కూరగా అండ్ ఇది పునుగుల పులుసులోకి ఈ విధంగా చేస్తున్నాను మామూలుగా పోపు వేసుకొని చింతపండు పులుసులో పునుగులు వేసినాను ఉల్లిపాయలు వేగిన తర్వాత చూస్తూ ఉండండి మీకు అందరికీ ఇది తెలుసు బట్ నేను ఏ విధంగా వీక్ అంతా ఫుడ్ తిన్నాను లంచ్ అనేది మీతో షేర్ చేసుకుంటామని అనుకుంటున్నాను సో జస్ట్ నేను 5 డేస్ది మాత్రమే షూట్ చేశాను ఇంకా మీరు నా నుంచి ఏం చూడాలనుకుంటున్నారు కూడా కమెంట్ సెక్షన్లో చెప్తే తప్పకుండా నేను అవి మీకు షేర్ చేయడం జరుగుతుంది సో పసుపు కారం ఉప్పు వేసుకుంటున్నాను పచ్చిమిర్చి మీద దానిలో చింతపండు పులుసు వేసి పునుగులు వేస్తాను ఈ లోపల మన బెండకాయల్ని కూడా ఆయిల్లో వేసాను కదా సో ఫ్రెండ్స్ ఇప్పుడు చింతపండు పులుసులో నేను పునుగులు వేశాను నాకు తెలియలేదు ముందరే వేసుకోకూడదు ఆ లిక్విడ్ అంతా ఇది అబ్జర్బ్ చేస్తుంది కూరలా అయిపోయింది పులుసు కాస్త తర్వాత మా మమ్మీకి చెప్తే చెప్పారనమాట అప్పుడే వేయకూడదు తినే ముందు వేసుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు అప్పుడు నానిపోకుండా ఉంటాయి అని నేను ఫస్ట్ టైం తయారు చేస్తున్నాను ఇది ఊరికే అన్ప్లాన్డ్గా చేసింది ఎవరిని అడగకుండా అందుకే అలా వచ్చింది కానీ టేస్ట్ అయితే బాగుంది మీరు కూడా ట్రై చేయొచ్చు సో మండే నేను ఈ విధంగా లంచ్ ప్రిపేర్ చేశాను పాపకి ఎలాగో పప్పు వండాలి కాబట్టి ఫ్రై చేశాను కదా పప్పుతో ఫ్రై నంచుకోవచ్చు అని మేము కూడా ఎక్సెస్ పప్పు వండుకొని తినేసాం సో మనకి ఇక్కడ పునుగుల పులుసు రెడీ అయిపోయింది బెండకాయ ఫ్రై కూడా అయిపోయింది ఇంకెందుకు వచ్చేయండి నా మండే నేను లంచ్ ఎలా చేసుకున్నానో చూశారు కదా ఇప్పుడు ట్యూస్డే లంచ్లోకి వెళ్ళిపోదాం ట్యూస్డే లంచ్ వచ్చేటప్పటికి బీరకాయ ఉల్లిపాయలు పచ్చిశనగపప్పు వేసిన కూర మరియు తొక్కలు మిగిలిపోయాయని దాంతో పచ్చడి చేసి రసం చేశానన్నమాట సో ఇది అందరికీ తెలిసిందే కదా చూస్తూ ఉండండి మీకు ఆబ్వియస్లీ అర్థమైపోతాయి స్టెప్ బై స్టెప్ నేను పెద్దగా ఏమీ నరేట్ చేయక్కర్లేదు
మీరు ఎలా చేసుకుంటారో కమెంట్ సెక్షన్లో చెప్పండి. నేను ఈ 5 డేస్ కుక్ చేసిన దాంట్లో మీకు ఏది నచ్చిందో కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. వెడ్నెస్డే నేను కిచడీ చేశాను అన్నమాట. కిచడీలోకి నేను ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి మరియు ఈ మన బిర్యానీ ఆకు, జీలకర్ర, ఇంగువ తీసుకున్నాను. ఈక్వల్ క్వాంటిటీస్లో పెసరపప్పు, బియ్యం తీసుకున్నాను. సో ప్రాసెస్ ఎలా చేస్తాను అన్నది చూడండి. ఇది మీరు మీ బేబీస్కి కూడా పెట్టచ్చు. సో నెయ్యితో చేసుకున్నాను. నేను ఫస్ట్ నెయ్యి వేసి అందులో జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి కొంచెం వేగిన తర్వాత బియ్యము, పెసరపప్పు వేసే ముందు ఉల్లిపాయలు అవన్నీ వేయించుకున్నాను. బియ్యం పెసరపప్పు కడిగి 1:4 రేషియోలో వాటర్ పోసుకున్నాను. 3-3.5 కూడా పోసుకోవచ్చు. పాప తినాలి కదా అని బాగా లూజ్గా ఉండడానికి నేను 4 గ్లాసులు పోసుకున్నాను. సో ఇంకా ప్రాసెస్ మీరు చూడండి. బాగుంటుంది, టేస్టీగా ఉంది. రికమెండ్ చేస్తాను, పిల్లలకి కూడా పెట్టండి.
థర్స్డే వచ్చేటప్పటికి వెరీ సింపుల్ మెన్యూ. వంకాయ, కొత్తిమీర కారం కూర మరియు పప్పు పులుసు మునక్కాయలు వేసింది. దానికి ఏమేమి కావాలో ప్రాసెస్ చూస్తూ ఉండండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగితే నేను విడిగా వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంజాయ్ చేయండి. ఫ్రైడే లంచ్ వచ్చేటప్పటికి వెరీ యమ్మీ అండ్ టేస్టీ లంచ్. టొమాటో రైస్ చేసి దాంట్లో మీల్ మేకర్ కూడా యాడ్ చేశాను. అదంతా ప్రాసెస్ చూడండి, ఇంగ్రీడియంట్స్ అన్నీ చూడండి. ఇంట్లో చేసిన హోల్ గరం మసాలా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను, అవి మీల్ మేకర్ సోయా చంక్స్. గరం మసాలా డ్రైవి మేము చాలా లైట్గానే వేసుకుంటాం ఎందుకంటే ఎక్కువ మసాలా తినలేము. బియ్యం కడిగి పెట్టేసుకున్నాను అన్నమాట. ఇంక ఇది అందరికీ తెలిసిందే కదా, వన్ బై వన్ గ్రైండ్ చేసుకోవడం మనం చేసుకోవడం. ఇది కొంచెం పసుపు వేసి నేను వాటర్ బాయిల్ చేసా, సోయా చంక్స్ వేస్తాను. బాగా ఇందులో 5 మినిట్స్ ఉంచి తర్వాత చల్ల నీళ్ళల్లో వేసి స్క్వీజ్ చేసి మన బియ్యం కడిగేసి టొమాటోలో మగ్గిన తర్వాత ప్యూరీలో వేస్తాం కదా, అప్పుడు వేసాను. ప్రాసెస్ ఈజీగా చేశాను చూడండి. అర్థం అవ్వకపోతే అడగండి, కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్తాను. Enjoy.
రైతాలో దానిమ్మ గింజలు వేశాను. యమ్మీగా ఉంది తినడానికి కూడా. మీ అందరికీ ఇది నచ్చింది అనుకుంటాను. ఇలాంటివి కావాలంటే కమెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ చేయబోతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.